టీ కనకం అలనాటి ప్రముఖ చలనచిత్ర హాస్యనటి. టీ కనకం పూర్తి పేరు తెలుగు కనకం. సినిమాలలో నటించక ముందే ఆమె రంగస్థల నటి. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కనకం గారు 1927 ఆగస్టు 24న అప్పారావు సోలాపురమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే తండ్రి ఉద్యోగరీత్యా విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. కనకం గారు చిన్నప్పటి నుంచే ఆకాశవాణి బాలల కార్యక్రమంలో తన గొంతును వినిపించారు. ఆ తర్వాత నాయకురాలు అనే నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేసి తనలోని నటనను నిరూపించుకున్నారు. పురుషులే స్త్రీ పాత్రలను రంగస్థలం మీద అభినయించే ఆనాటి కాలంలోనే బల్లారి రాఘవ లాంటి మహానటులిచ్చిన ప్రోత్సాహంతో కొద్దిమంది నటీనటులు ముందుకొచ్చారు. అలాంటి వారిలో పురుషులతో సమానంగా పాటలు పద్యాలు పాడి నిలిచిన కొంతమంది నటీమణులలో కనకం గారు ఒకరు. 1948లో మద్రాసు ఆల్ ఇండియా రేడియోలో ఈమె పాడిన పాటలు జానపద గేయాలను ప్రసారం చేసి శ్రోతలను ఎంతో రంజింపచేశారు. తర్వాతి కాలంలో సినీ రంగ ప్రవేశం చేసి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ వంటి గొప్ప నటులతో కలిసి నటించారు. కీలుగుర్రం, గుణసుందరి కథ, షావుకారు సినిమాలలో ఆమె చేసిన పాత్రలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. షావుకారు సినిమాలో చాకలి రామే పాత్రను కనకం గారు పోషించారు. ఆ పాత్ర ఆమె చీర మోకాళ్ళపైకి ఎగ్గట్టి ఆమె అభినయం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రౌడీ రంగడు సినిమాలో తలుకు బెలుకుల శృంగార చేష్టలకు అభినయానికి ప్రజలందరూ ముగ్ధులయ్యారు. ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరోవైపు నాటకాలలో కూడా మంచి పాత్రలను పోషించారు. కనకం గారు పోషించిన రాముడు, కృష్ణుడు, నారదుడు, అర్జునుడు, చింతామణి పాత్రలు ఆమెకు ఎంతగానో పేరును సంపాదించి పెట్టాయి. కనకం గారు నాటక రంగంలో ప్రసిద్ధులైన పీసపాటి, షణ్ముఖ ఆంజనేయరాజు, రఘురామయ్య, నల్లా రామమూర్తి, రేలంగి వెంకట్రామయ్య, మాధవ పెద్ది సత్యం మొదలైన వారందరితో కలిసి నటించారు. అవకాశాలు మంచిగా ఉన్న రోజుల్లో కనకం గారు విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. తర్వాత అవకాశాలు తగ్గడంతో దుర్భరమైన జీవితాన్ని కూడా గడపవలసి వచ్చింది. కనకం గారు అవేకల్లు, భక్త ప్రహ్లాద, లేత మనసులు, నలదమయంతి, ప్రియురాలు, టింగురంగ, రాజేశ్వరి, మానవతి, ఆకాశరాజు, షావుకారు, గుణసుందరి కథ, రక్షరేఖ, కీలుగుర్రం, బ్రహ్మరథం, గృహప్రవేశం వంటి సినిమాలలో నటించారు. నాటక రంగంలో ఈమె చేసిన కృషికి గాను తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక పురస్కారాన్ని 2014లో అందుకున్నారు. సినీ రంగంలో సేవలందించిన వారికి ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ ఆర్ట్ అవార్డ్స్ను 2004 గాను ఈమె అందుకున్నారు. కనకం గారు అవకాశాలు తగ్గాక మరణించే వరకు కూడా విజయవాడలోనే నివాసమున్నారు. ఈమె అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలో చికిత్స పొందుతూ 2015 జూలై 21న మరణించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.